సిద్ధం గురువు గారు. హైదరాబాద్ నుంచి వరలక్ష్మి గారు అడుగుతున్నారు. ఉగాది రోజున ఆచరించవలసిన సాంప్రదాయాలు ఏంటి? ప్రియమైన ప్రేక్షకులకు క్రోతి నామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది నాడు ఆచరించవలసిన సంప్రదాయాలు, ఆచారాలు, విధులు, నియమాలు, అనుసరించవలసిన పద్ధతులు అనేకం చెబుతూ ఉంటారు పెద్దలు. వీటిలో ప్రధానమైనవి సూర్యోదయానికంటే ముందే లేచి స్నానాదిగాదులు పూర్తి చేసుకొని ఇంటికి మంగళతోరణాలు కట్టడం, ఇంటిపైన కాషాయ ధ్వజం వేలాడదీయడం, స్నానాదిగాదులు చక్కగా మంగళకరంగా బొట్టు పెట్టుకొని దేహమంతా కూడా నువ్వుల నూనె అలదుకొని మంగళ స్నానం చేయడం, ఇది ప్రధాన లక్షణం. తరువాత మంగళతోరణాలతో ఇల్లు అలంకరించడం, వాకిలి రంగవల్లికలతో అలంకరించడం, దేవతారాధన చేసేటటువంటి చోట పూర్వ నిర్మాల్యమును తొలగించి చక్కగా పులికాపు అన్న పేరిట, తిరుమంజనం అన్న పేరిట ఆ ఉత్సవమూర్తులను, అర్చన మూర్తులను చక్కగా కడిగి తుడిచి వేదికపైన అలంకరించి పుష్పమాలికల చేత పూజించి ధూపదీపముల చేత అలంకరించి తదుపరి పంచాంగమును ఆ వేదిక వద్ద ఉంచి నమస్కరించడం, బ్రహ్మదేవుడిని విశేషంగా స్మరించి పూజించడం, రెండు తమలపాకులపైన రెండు బక్కలు ఉంచి ఈ రెండు బక్కలు బ్రహ్మ సరస్వతి అన్న పేరిట ఆ బ్రహ్మదేవుడిని కాలానికి ప్రతీకగా పూజించడం, తదుపరి ఉగాది పచ్చడిని సిద్ధం చేసుకోవడం. ఈ ఉగాది పచ్చడిని ప్రాంతీయ ఆచారాలకు లోబడి కొత్త కుండలో కొందరు, లేక ఇత్తడి, వెండి ఇటువంటి పాత్రలలో మరికొందరు సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ఉగాది పచ్చడిని కుటుంబ సభ్యులంతా కూడా కలిసి కూర్చొని ఒకరు చింతపండు రసం అందించడం, మరి ఒకరు వేప పువ్వురు అందించడం, మరి ఒకరు మామిడి కోరు సన్నగా తరిగి ఇవ్వడం, మరి ఒకరు ఈ మూడింటితో పాటుగా నాలుగింటితో పాటుగా బెల్లమును కూడా తురుముగా తురిచి అందించడం, కుటుంబ సభ్యులంతా కూడా కలిసి ఒక ఉత్సవం వలే ఈ ఉగాది పచ్చడిని షడ్రుచుల సమ్మేళనంగా సిద్ధం చేసుకోవడం, తదుపరి ఇంటిలో షడ్రుసోపేతమైన వంటకములను సిద్ధం చేసుకున్న తర్వాత ఇంటి పెద్ద దేవతారాధన చేసేటటువంటి చోట పూజను మరి ఒకసారి నిర్వహించి పంచాంగమును చేతబుచ్చుకొని శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యనృణాం అంటూ పంచాంగ శ్రవణ ఫలితంతో కూడుక శ్లోకం చెప్పి ఇంటిల్లిపాది చుట్టూ కూర్చొని ఉండగా వివిధ రాశులకు ఉన్నటువంటి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య రాజ అవమానాలు, ఈ సంవత్సరం ఉండేటటువంటి ధరవరలు, ఏ ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, సంక్షిప్తంగా 12 రాశుల వారికి సంబంధించిన సమాచారాన్ని తెలియజేయడం, సంక్రాంతి ఎప్పుడు, ఈ సంవత్సరం కనిపించేటటువంటి గ్రహణములు ఎన్ని, ఎప్పుడు, ఇవన్నీ కూడా తెలుసుకోవడం, వీటితో పాటుగా మూఢములు ఎప్పుడు, కార్తెలు ఎప్పుడు, ఈ రకమైన జ్ఞానమంతా కూడా సంక్షిప్తంగా ఇంటి పెద్ద అందరికీ తెలియజేసిన తర్వాత బ్రహ్మదేవుడి రూపంలో ఏ భోగచక్రనైతే పూజించామో వాటికే విశేషంగా హారతిని సమర్పించి ఉగాది పచ్చడిని 9 గంటల లోపల ఇంటిల్లిపాది పుచ్చుకోవాలి, ఇది ప్రధానం. తదుపరి నూతన వస్త్రములు ధరించి సాయంత్రం వేళలో సమీపంలో ఉండే ఆలయానికి వెళ్ళి దేవతా దర్శనం చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో ఇంటి సంప్రదాయాన్ని అనుసరించి వసంత నవరాత్రులు కొందరికి పాటింపులో ఉంటాయి. ఆ పాటింపును అనుసరించి పూజాగృహంలో కలశ స్థాపన ఏర్పాటు చేసుకొని తగిన విధంగా అర్చనకు ప్రాణప్రతిష్ఠ చేయడం, శ్రీకారం చుట్టడం, ఇది గృహ ఆచారాన్ని అనుసరించి మాత్రమే చేయవలసిన ఒక విధి. అలా సాయంత్రం వరకు దేవతాస్మరణపూర్వకంగా కాలం గడిపి సాయంత్రం వేళలో సమీపంలో ఉండే ఆలయానికి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చి పెద్దలకు నమస్కరించడం,
ఈ విధమైన దశ నియమమును పాటించిన ఎడల ఉగాది శాస్త్రబద్ధంగా విధి విధాన పురస్సరంగా కుటుంబ సభ్యులందరి మధ్యన ప్రేమ అనుబంధము కలిగించే విధంగా పెంపొందింపు చేసే విధంగా నిర్వహించుకున్న వాళ్ళం అవుతాం. పండుగ నిర్వహించే విధానం ఇది. నోము, వ్రతం, పండుగ వేరువేరు విధానాలలో ఉంటాయి. పండుగ కుటుంబ సభ్యులంతా కలిసిమెలిసి చేసుకునేది కనుక ఉగాదిని ఇలా నిర్వహించుకుందాం, ఆనందాన్ని పెంచుకుందాం.